దేవుడు అనే పదం మొదట వినబడగానే తండ్రి అని మీరు అనుకోవాలి. కొడుకు వచ్చినప్పుడు కుమారుడైన క్రీస్తు అంటాను నేను. పరిశుద్ధాత్మ దేవుడే, క్రీస్తు దేవుడే, తండ్రి దేవుడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. భాషలో కూడా, మన భాషలో కూడా శబ్దాల్లో తేడా రాకూడదు. అరే నాన్న అని కుమారుడిని పిలుస్తాం, కానీ కుమారుడు నాన్న కాడు. తనకు పుట్టిన కుమారుణ్ణి వాళ్ళ నాన్నని చూసుకుంటాడు. అందులో తనకు పుట్టిన కుమారునిలో తండ్రి తనకన్నా తండ్రిని చూసుకుంటాడు, అందుకే నాన్న అంటాడు. అలాగే తండ్రి అయిన దేవుడు, దేవుడు అనే పదం వినపడగానే బైబిల్లో ఆ దేవుడు అనే పదం తండ్రిదా, క్రీస్తుదా, పరిశుద్ధాత్మ దేవునిదా అని ఆలోచించాలి. బైబిల్ అండి నిజంగా ప్రపంచంలో ఎవరికి అర్థం కాలేదు అని చెప్పచ్చు. అలా అర్థం కాకపోవడానికి గల ప్రధాన కారణం భాషలలో ఉన్న భేదాలు, పెడార్థాలు. ఎగ్జాంపుల్, ఉదాహరణ, సోదరీమణులు అంటాం. సోదరీమణులు అంటే ఇంకొక అర్థం చెప్పచ్చు, అక్క చెల్లెళ్ళు అంటాం. అక్క చెల్లెళ్ళు అంటే ఎవరు అక్కలు ఎవరు చెల్లెళ్ళు? ఇక్కడ రావాలి ఆన్సర్. నీకు ఎందరు అక్కలు ఎందరు చెల్లెళ్ళో చెప్పాలి అంటే భాషలోని స్పష్టత వచ్చే దగ్గరికి రావాలి. స్పష్టత, నాకు ఇద్దరు అన్నయ్యలండి, ఒక తమ్ముడండి, నాకు ఒక అక్క అండి, ముగ్గురు చెల్లెళ్ళండి, అది కరెక్ట్ భాష. నిజంగా తెలుగు భాషలో పుట్టటం మన అదృష్టం. ఇంగ్లీషు భాష అని మోజుపడుతున్నారే తప్ప ఏదైనా విదేశాలకు మోజుపడతారు మన వాళ్ళు. విదేశాలకి మోజు కదా, అది చిరిగిపోయిన చొక్క వేసుకున్న మోజే, చిరిగిపోయిన చెడ్డి వేసుకున్న మోజే. ప్రతి చిన్నదానికి విదేశీయుడిని చూసి కాపీ చేసే కాపీ మైండ్, కాపీగళ్ళు వాళ్ళంటే చాలా అసహ్యం అండి నాకు, చాలా అసహ్యం. మన దేశంలో స్త్రీ చీర కట్టుకుంటే ఎంతో నిండుగా ఉంటుందండి, అమ్మాయి గుర్తుకొస్తుంది. నా చిన్నప్పటి నుంచి అండి భారత సాంప్రదాయంలో, ఎస్పెషల్లీ తెలుగు సాంప్రదాయంలో, ఈ చీరలు కట్టుకోవటం అనేది ఒళ్ళు పూర్తిగా కప్పుకోవటం, సాంప్రదాయం అది. కనుక తెలుగు భాష అనేది మనం చక్కగా నేర్చుకుంటే అర్థాలు అపార్థాలు కాకుండా పోతాయి. ఈ 4వ అధ్యాయం హెబ్రీ రోమపత్రిక 7వ వచనంలో
ఎవరి అక్రమములు ఎవరు అక్రమములు క్షమించబడెనో ఎవరి పాపములు కప్పివేయబడెనో వారు ధన్యులు. బైబిల్లో ఎప్పుడైనా మీకు బైబిల్ చూడండి, అంతా పేరాల వయసుగా వచ్చింది, ఒకటి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి అక్రమములు క్షమింపబడినో ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు అనేది ఆ రెండు లైన్లు సపరేట్గా ఉంటాయి చూడండి మీ బైబిల్లో. ఓకేనా? 8వ వచనంకు రండి. ప్రభువు ఏ మనుష్యుని గూర్చి పాపము ఎంచడో వాడు ధన్యుడు. ఇది సపరేట్గా ఉంది. సపరేట్గా ఉందా? సపరేట్గా ఉన్నవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 17వ వచనంకి వచ్చేయండి. 17వ వచనం గీత పెట్టి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని అందుకు ప్రమాణముగా రాయబడి ఉన్నది. మళ్ళా గీత పెట్టి నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి. ఇలా ఉండటం వల్ల మీకు సపరేట్గా ఆ పేరాల్లో విడిపోయి బాగా వినాలి ఇవి పిల్లలు. పేరాల్లో నుంచి విడిపోయి సపరేట్గా వ్రాయబడ్డాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇవి పాత నిబంధన గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ ఎక్కడో వ్రాయబడినవి. నా పిల్లలందరికీ నేర్పిస్తాను, ఇవి నేర్చుకోవాలి. అలా గీత పెట్టి లేదా గీత పెట్టకపోయినా సపరేట్గా రాస్తారు ఆ రెండు లైన్లు కానీ ఆ ఒక లైన్ కానీ. అంటే అవి గ్రంథకర్త పౌలు గారు రాస్తున్నవి కావు, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలో లేదంటే రచయితలో రాజులో ఎవరో రాసినవి అన్నమాట అవి. ఇప్పుడు మనం ఈ 7వ వచనంలో మర్చిపోకండి, ఇవి ఇవన్నీ మీకు కష్టపడి చెబుతున్నాను. కష్టపడి చెప్పినప్పుడు కష్టపడి నేర్చుకోండి. ఏదో ప్రసంగం వినేసాం పోయాం అంటే నా దగ్గర నా వలన మీరు సరైనటువంటి ఉపకారం పొందటం లేదని అర్థం. మళ్ళా నాలాంటి వాడు మీకు దొరకడం కష్టం. జాన్సన్ గారు వెళ్ళిపోయారు. అలాంటి మధుర గాయకుడు కానీ అలాంటి రచయిత కానీ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ స్వరకల్పన చేసేవారు కానీ అలాంటి రాత్రింబవళ్ళు అదే ధ్యానంతో ఉన్నవాడు కానీ ప్రస్తుతం ప్రపంచంలో లేడండి. చాలా ఫీల్ అయిపోతున్నానండి వెళ్ళిపోయినందుకు. అలాంటి వాడు దొరకడిక. అందుకే ప్రపంచంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్కి దక్కని బిరుదు వాడికి ఇచ్చాను. నేను ఏది ఇచ్చినా కాపీడ్ ఇవ్వను. ఎవడు చెయ్యనిది ఎవడు పెట్టనిదే పెడతాను. సంగీత సింహ నేను అన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత సినిమాల్లో కాపీ చేసుకుంటున్నారు, రచనల్లో కాపీ చేసేసుకుంటున్నారు అందరూ.
నేను గళం విప్పి ప్రసంగాలు చెప్పినంత వరకు ఉజ్జీవ సభలో సత్యసాక్షి సభలో స్వస్థత సభలో సువార్త సభలో మీరు చిన్నపిల్లలు మీకు తెలీదు ఇవే ఉండేవాడిని ఇంకేం లేవు నా మొట్టమొదటి టైటిల్ కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అప్పుడెంత కమ్మగట్టారు తెలిసండి నా మీద ఏట్రా ఇది డ్రామా నాటకమా బుర్రకథ అలా కమ్మగట్టారండి ఇప్పుడు అందరూ నావి కాపీ చేసేస్తున్నారు వాళ్ళు పేరు పెట్టేస్తున్నారు నేను ప్రారంభంలో మొట్టమొదట స్పీకర్గా కూర్చొని మాట్లాడడం నేర్పించాను దానికి ఏమన్నారో తెలుసా ఆ రోజు నన్ను ఈయన కాళ్ళు లేనివాడా కుంటివాడా ఇప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు కాపీగళ్ళండి మీ డాడీ ఏదైనా ద మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఎవడు చెప్పడది అదే నేను చెప్తాను ఇలాంటి సంగతులు చెప్పేటప్పుడు మీరు వినకుండా పోయారనుకోండి మీరు పట్టించుకోకుండా పోయారనుకోండి మిమ్మల్ని కూడా ఎవరు పట్టించుకోరు మీరేమో వాళ్ళ ఆడవ కాపీ చేస్తారనుకుంటారు మిమ్మల్ని మొట్టమొదట నేను ప్రార్థనలో ఒక స్వరాన్ని వినిపించాను దేవుడికి ఏంటో చెప్పుకుంటారా తండ్రి అని మిమ్మల్ని పిలుచుకునే భాగ్యం దేవుడా మాకు ఇచ్చినందుకు వందనాలు ఇంకా అందరి పిల్లలు అదే ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఎవరు అంతకుముందు ఎవరికి తెలియదు అది ప్రార్థన అంటే పరలోకమందున దేవుడా బ్రహ్మదేవుడా గనుడైన దేవుడా బలవంతుడైన దేవుడు అంతేగాని అతను మనకు ఒక తండ్రి అని 800 కోట్ల మందిలో ఎవడి నోట రాలేదండి ఆ మాట కనుక ఏం చెప్పినా నేనేం చెప్పినా అవి మీ మెదడులోకి వెళ్ళిపోవాలి ఈ మెదడు ఒక పెద్ద యూనివర్స్ చెప్పనుగా సృష్టిలో ఎన్నున్నాయో అన్నీ నీ మెదడులో ఉన్నాయి కనుక ఇక్కడ నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేసేది మీకు ఎవరి అక్రమములు క్షమించబడినో ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు ఆశీర్వదింపబడిన వారు మీ పాపాలు కప్పివేయబడిపోతే మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు మీ అక్రమాలు క్షమిస్తే మీరు ఆశీర్వదింపబడిన వారు మనం క్షమించమని దేవుణ్ణి అడగలేదు కానీ ఆయన ముందే మనల్ని క్షమించాడు ఇది ఏ ప్రవక్త రాశాడు ఏ రాజు రాశాడు అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 32:1-2 కీర్తనల గ్రంథము 32:1-2 తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపాలకు పరిహారము నొందినవాడు అంటే అడగకుండానే దేవుడిని అడగకుండానే దేవుడా నేను పాపిని అని అనకముందే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు పాపములకు క్షమాపణ నొందినవాడు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఆశీర్వదింపబడిన వాడు ధన్యుడు అంటే యెహోవ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు యెహోవాయే పాపినైన నిన్ను నిర్దోషివి
నీలో ఏ తప్పు లేదు అంటున్నాడు. అబ్బా ఏటండి ఆయన లవ్, భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల్లో ఎందరో దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళందరూ మనుషులు పాపాలు ఎత్తి చెబుతున్నారు, ఆ పాపాలకు తగిన శిక్షలు విధిస్తున్నారు. ప్రారంభం చెప్తున్నాడు అని, ఇది బిగినింగ్, ప్రారంభం. బైబిల్లో కూడా ప్రారంభంలో లేదు ఇది, ప్రారంభంలో తన పిల్లలు కదా, పిల్లలు. పిల్లలు ఏం చేస్తారంటే, ఇంట్లో ఏదైనా గాజు వస్తువు ఎత్తేశారనుకోండి, ఎత్తేగానే ఏడ్చుకుంటూ వస్తాడు, అంటే నేను ఎత్తేసాను మమ్మీ అని, నేను బాధలో ఉన్నాను ఎత్తేసాను అని. ఆవిడ అమ్మే ఉంటుంది, పర్వాలేదులే అమ్మా, ఏం కాదులే, మనం దేవుని పిల్లలం గనక, మనం దేవుని పిల్లలం, ప్రారంభంలో మనల్ని దేవుడు బాప్తిసం పొందకముందు మనలందరినీ క్షమించేశాడు. ఎంత మంచి దేవుడు, తన పిల్లలం కదా. ఈ రోజుల్లో పిల్లలు హత్యలు చేసిన తండ్రులు వెనకేసుకొస్తున్నారు, తల్లులు వెనకేసుకొస్తున్నారు. ఈరోజు నా కొడుకు తప్పు చేయలేదు అని, ప్రారంభకాలంలో దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా ఏమన్నాడు, ఎవరి అక్రమములు క్షమించబడేనో వాళ్ళు కోరుకున్నారు నా దగ్గరికి వచ్చి, కనుక నేను వాళ్ళ ప్రార్థన విన్నాను కనుక వాళ్ళని నేను క్షమించాను అంటం లేదు. ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు, అది సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలను పరిపాలించిన దావీదు రాజు దేవుడు చెప్పగా వ్రాసినది. దేవుడు చెప్పగా వ్రాసినది. అలాగే 85:2 కూడా చూడండి, కీర్తనల గ్రంథమే 85:2. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. ఎంత మంచి మాటలండి, ఏమన్నాడండి, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, వారి పాపమంతయు కప్పేశావు. 85:2 చదువుతున్నాడు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, మీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఎంత మంచి దేవుడండి, మళ్ళీ 8 వచ్చేసరికి అంటున్నాడు, ప్రభువు ఏ మనుష్యును గూర్చి పాపమును ఎంచడో వాడు ధన్యుడు. ఏమన్నాడండి, ఏ మనుష్యును గూర్చి పాపమును ఎంచడో వాడు ధన్యుడు.
ఈ శుభవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పినదా? సున్నతి లేని వారు అన్యజనులు, సున్నతి గలవారు ఇశ్రాయేలీలు, అబ్రహాం సంతానం. ఈ శుభవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పినదా? సున్నతి గలవారిని గూర్చి చెప్పినదైతే సున్నతి గలవారు గొప్పవారైపోతారు. సున్నతి లేని వారిని గూర్చి చెప్పినదా? అన్యజనుల గురించి, మనలాంటి వాళ్ళ గురించి, ఇశ్రాయేలులు కానీ మనలాంటి వారి గురించి చెప్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. అలా కాకుండా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. అబ్రహాము సున్నతి పొందలేదు. అబ్రహామును నీతిమంతునుగా చేసేటప్పటికి దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా పిలిచేటప్పటికీ దేవుడు అబ్రహాము సున్నతి పొందలేదు అప్పటికే. అయినా తప్పు చేయని వానిగానే నీతిమంతునుగానే గుర్తించాడు దేవుడు. మనం ఎవరిని నీతిమంతులుగా గుర్తిస్తాం? ఇతను మంచివాడేనా, ఈమె మంచిదేనా, ఇతను నమ్మొచ్చా, ఈమె నమ్మకూడదా, మనం అడుగుతాం ఆ ప్రశ్నలు. కానీ దేవుడు ఆ ప్రశ్నలు అడగడు. నీవు బాప్తీసం పొందే నాటికి మర్చిపోకూడదు ఈ కండిషను. అంత మంచి దేవుడు. దేవుడు ఎంత మంచివాడో ఆ మంచితనాన్ని అంత క్రోడీకరించి, పౌలు ఎంత చెడ్డవాడో ప్రధాన పాపిని అంటాడు, ఎంత చెడ్డవాడో అంత చెడ్డవాడు దేవుణ్ణి ఎంతో మంచివాడిగా ఎంచుకున్నాడు. అనగా ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అతిగా దేవుణ్ణి ప్రేమించాలి. దిస్ ఈజ్ ద కీ. తాళం, తాళపు చెవి, పరలోక రాజ్యపు తాళపు చెవులలో ఇదొక తాళపు చెవి. ఎక్కువగా పాపాలు చేస్తున్నావా, చేసావా? అంతకంటే ఎక్కువగా నీ తండ్రిని ప్రేమించు. అత్తరబుడ్డు పగలగొట్టింది. ఆమె గురించి మీకు తెలుసు. ప్రభు సీమోనను వాని ఇంటికి వస్తున్నాడు విందుకి. మరి వాళ్ళంతా కిందే కూర్చుంటారు. ఈరోజు కూడా ఇస్లామీయులు కూడా, యూదులు కానీ, ఇష్మాయేలీలు కానీ, వాళ్ళు కార్పెట్లు వేసుకొని అక్కడ దాని కిందే కూర్చుంటారు. దాని మీదే కూర్చుంటారు. యేసు సీమోనను చర్మకారుని ఇంట కింద కూర్చుంటాడని తెలుసుకొని, కింద కూర్చునే వాళ్ళు వెనక్కి కాలు పెడతారు బళ్ళల్లో. మళ్ళా రెండు కాళ్ళు మట్టం వేసారు. వీళ్ళు నమాజ్ చేసేటప్పుడు చూడండి, మోకాళ్ళు రెండు కాళ్ళు వెనక పెడతారు. ప్రభు పాదాలు వెనక్కుంటాయి. నేను ఎత్తరంతా, నేను చేసిన పాపాలన్నిటికీ నాకు క్షమ ప్రసాదించాలి
ప్రభు యేసు ప్రభు అని అత్తరబొట్టు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాల మీద వేసి తన జుట్టుతో తుడుస్తుంటే సణుకుంటున్నారు. దేవనే ఈయన ప్రవక్త అనే అడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యవతియో తన్ను ముట్టుకున్న ఈ ఆడది ఎవరో ఎటువంటిదో ఎరిగి ఉంటును ఎలాంటి క్యారెక్టర్ ఉన్నదో ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. ఈ పాపాత్మురాలు ఎక్కడ ఉన్నాయన లోకాసువార్త 7వ అధ్యాయము 36 నుంచి పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవల్లని ఆయనను అడిగెను. తనతో కూడా భోజనం పరిసయ్యుడు మళ్ళీ చాలా పెద్దోడు బోధకుడు పరిసయ్యుడు ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. తనతో భోజనము చేయవలనని యేసును అడిగితే ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ పాపాత్మురాలైన నువ్వెంత పాపివో అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అది నేను పాపాత్ముడిని, నేను పాపం చేశాను, ఇక దేవుడికి ఏమని ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధికి నేను ఏమి వెళతాను, ఏమంటే దేవుని గురించి ఏం పాడగలను, దేవుని సేవలో ఏం పాల్గొగలను చాలామంది అనుకుంటారండి. అది మంచి మనస్సు, అలానే మానేయకండి. నేను అందుకే ఎవరిని మానేయమన్నా, వాళ్ళ కాళ్ళు మానేస్తే నేనేం చేయలేను. మనుష్యులలో కోపతాపాల చేత ఏదో అనుకుంటారు, అదంతా దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది దేవుడు ఒప్పుకూడదు. అన్ని అంత పాపం దేవుని ఎడల చేసింది, కానీ నీ పట్ల ఆయన ఆమె ఏం చేయలేదు కదా, ఆయన ఏం చేయలేదు కదా. ఒక మనుష్యుడు నీ పట్ల పొరపాటు చేశాడేమో, కానీ దేవుని పట్ల పొరపాటు చేశాడు, కానీ నీ పట్ల ఏం పొరపాటు చేయలేదు కదా. చాలామంది చాలా అనుకుంటారు, ఏమండి ఆమె ఆయనతో వెళ్ళిపోయిందండి, ఆయనతో వెళ్ళిపోయింది నీకేంటి బాధ, ఆమె ఆయనతో వెళ్ళిపోయింది నీకేంటి బాధ, నిన్ను తీసుకుపోయిందా, మీ ఆయన తీసుకుపోయిందా, ఏమండి ఆయన ఆమెతో వెళ్ళిపోయాడండి. వాళ్ళు చేసిన తప్పులు దేవునితో లింక్ అప్ అవుతున్నాయి, దేవుడు ఒప్పుకోడు. అలాంటిది దేవుడే ఒప్పుకున్నప్పుడు ఆమె ఈయనతో వెళ్ళిపోయింది, ఈయన ఆమెతో వెళ్ళిపోయాడు అనడానికి నువ్వెవరు అసలు, నీకు అసలు దేవుడు లేడు, నువ్వు దేవుడిని నమ్మటం లేదు. ఇలాంటి వాక్యాలు ఎప్పుడైనా వింటే కదా, నీ ఎక్కువైన పాపాలు దేవుణ్ణి ఎక్కువగా దేవుడిని ఎక్కువగా ప్రేమించుకునేటట్టు చేసుకుంటున్నావు. ఒక పాపాత్మురాలని స్త్రీ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఊరిలోనే పాపాత్మురాలు, ఊరంతటికీ తెలుసు, ఆ ఊరిలోనే పాపాత్మురాలు. మీటింగ్కి వచ్చేసరికి మీటింగ్లో ఉన్నవాళ్ళందరూ గుసగుసలు. నువ్వు మనస్సులో ఎంతమంది తొక్కుయావు నా ప్రశ్న, ఎప్పుడు పోలేదా? నేను మానసికంగా ఎవరితోని పోలేనండి అంటావా? ఎవరిని ఆశించలేదా? ఏ మగాడిని చూసి ఆశించలేదా? ఏ ఆడదాన్ని చూసి ఆశించలేదా? మీరు ఏమండి
మన గుండె మీద మనం చేయి వేసుకుంటే మన ఘోరాలన్నీ బయటకు వస్తాయి. చెప్పుకుంటే నేను మంచిదాన్ని మంచివాడిని. దేవుడు నమ్మడండి, మనుషులు నమ్ముకుంటారు, నమ్ముకుంటే నమ్ముకునివ్వండి. కనుక ఎవరైనా రాగానే డిస్కషన్, ఎలాంటిది, ఎలాంటి వాడు, మరి నీకు పరలోకం ఇస్తాడా దేవుడు? పాటలు పాడేస్తున్నానండి, కానుక ఇచ్చేస్తున్నానండి, సువార్తకి వెళ్ళిపోతున్నానండి, చర్చని క్లీన్ చేసేస్తున్నానండి, పరలోక ద్వారాలు తెరిచిపోతాయండి అనుకుంటున్నావా? సడన్గా ఆగిపోతావు, బ్రేక్ అయిపోతుంది నీ జర్నీ. బ్రతుకుండగానే తెలుసుకోండి ఇలాంటివన్నీ. ఇవన్నీ బయలుపరచబడిన టాప్ సీక్రెట్స్, బయలుపరచబడిన అతి రహస్యాలు ఇవన్నీ. మనమేదో అక్కడికి చాలా గొప్పవాళ్ళమని, అక్కడికి వాళ్ళేదో నీచాతి నీచమైన పాపులని, ప్రపంచంలోని మనుష్యుడన్న వాడు యేసు తప్ప. మనిషిగా పుట్టిన ఏ ఒక్కరూ అనకూడదు. దీనికి ఎలాగ అపార్థం చేసేవారో తెలుసండి వీళ్ళు. ఏమండి డాడీ గారి ప్రసంగాలు తప్పు చేయమన్నట్టుగా ఉంటాయండి అట. అంత సరదాగా ఉందట నీకు, తప్పు చేయమన్నట్టుగా ఉన్నాయట. అంటే నీకు అలాగ అర్థం అవుతున్నాయన్నమాట. అంటే ఉరుకుతున్నావు తప్పు చేయడానికి, మంచి ఛాన్స్ దొరికేసింది డాడీ చెప్పాడు తప్పు చేయమన్నాడని. అలాంటి ప్రసంగాలు నా మీద మొదలుపెట్టారండి. ఇంత ప్రేమ చెప్పకుండా మరి దేవుడేమైపోతాడు చెప్పండి నన్నంటే. దేవుడే తప్పు చేయమన్నాడు అండి. అందుకే దేవుడు అంటే భయము లేదు, నరకం అన్నది ఉన్నదని తెలీదు. ఆ స్త్రీ ఏం చేసిందో చదువు నాయన. అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, అప్పుడు తడిపింది పాదాలని, తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి కూర్చుంది. ఆయన పాదములను ముద్దు పెట్టుకుని, ఆయన పాదాలను ఒంగుండిపోయింది, ముద్దు పెట్టేసుకుంది. ఆ అత్తరు వాటికి పూసెను, ఆ అత్తరు ఆ పాదాలకు పూసింది. ఆయన పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల, ఇతడు ప్రవక్త అయితే తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యవతియో, తనను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు నేను ఎరిగియుంటిని అని తనలో తాను అనుకున్నాడు. అందుకు యేసు అంటున్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని. నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానయ్యా. చెప్పమన్నాడు బోధకుడా. అప్పుడు యేసు అంటున్నాడు, అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులున్నారు. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు యాభై దేనారాలు వచ్చున్నారు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ 500 నోడు దగ్గర లేదు, 200 నోడు 50 నోడు దగ్గర లేదు డబ్బులు. కనుక అతడు వారిని క్షమించను, కబురు పెట్టాడు నా డబ్బులు ఇవ్వండి అని. 500 వచ్చాడు, నా దగ్గర ఏం లేదు మహాప్రభో అనగానే క్షమించాను, నువ్వు వివనస్తున్నది వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత 50 బాకీ ఉన్నాడు వచ్చాడు, అతడన్నాడు, మహానుభావ నా దగ్గర ఏమీ లేదు బాబు అన్నాడు.
సరే నిన్ను క్షమించాను వెళ్ళిపో అన్నాడు. ఇద్దరూ క్షమించబడి బయటకు వచ్చిన తర్వాత కాబట్టి వీరిలో ఎవడు ప్రభు అడుగుతున్నాడు, వీరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. యేసును యజమానుని ఎవరు ఎక్కువగా ప్రేమించారు లేదంటే యజమాని ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు రెండు ప్రశ్నలు అని అడిగితే అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువగా క్షమించెనో ఎవనికి ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నది వాడే అని నాకు తోచుచున్నది ఇలాంటివి తోస్తాయిరా నీకు బాగానా, ఇలాంటివి మాత్రం నీకు బాగా ఐడియాలు వచ్చేస్తుంటాయి. 500 కదా, 5 కోట్లైతే ఇంకా ప్రేమ పెద్దదైపోద్ది. అందుకైనా నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి శబాస్ పరిచయుడివి బాగా ఆలోచించావు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనేను సీమోను పక్క చూసి అంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీని నువ్వు చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నేను ఇంట్లోకి వచ్చాను, నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, నా పాదాలకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిపి కన్నీళ్లతో నా పాదాలు కడిగేటంతటి నీళ్లు తన తల వెంట్రుకలతో తుడిచి తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు టవల్ ఇవ్వకపోయినా నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నువ్వు నన్ను అసలు ముద్దే పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు, పాదముల మీద మూతు పెట్టు ఉండిపోయింది అలాగా. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసిను, పాదములకు అత్తరు, నువ్వు నెత్తికి నూనె రాయలేదు, ఆమె పాదాలకు అత్తరు పూసింది. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఐదు నోట్ చేసుకోండి, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. ఎందుకంటే నేను విస్తారంగా ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోయాను, క్షమించకుండా ఉండలేకపోయాను. నాకెవరైనా పని చేస్తున్నారనుకోండి చాలా ప్రేమిస్తానండి వాళ్ళని విస్తారంగా. తుడుస్తున్నప్పుడు చూస్తానండి, అందరిని అబ్జర్వ్ చేస్తాను, ఫ్లోర్లు తుడుస్తుంటారా, ఒకళ్ళు నిలబడి ఒంగోరండి, పొడవాడ చీపుర్లు ఒంగోరండి, ఒకళ్ళు వంగి చీపురిని నేల మీద పెట్టి నెమ్మదిగా లాగుతారండి, డస్ట్ పైకి లేవదండి, కొంత నిలబడి బ్రష్తో కొడుతున్నట్టు ఇలాగలాగా ఇలా కొడుతుంటారు. ఏమి భక్తి! మీరు అనుకుంటారు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, మీరు తడిగుడ్డ పెట్టేవాళ్ళని చూస్తాను, కుర్చీలు తుడిచేవాళ్ళని చూస్తాను, కడిగేవాళ్ళని చూస్తాను, తుడిచేవాళ్ళని చూస్తాను. వాళ్ళకి దేవుడు చూడలేదు, అందరూ వెళ్ళిపోయారు, నేను ఎలా కొట్టిస్తే ఏంటి అనుకునే వాళ్ళు ఎక్కువ. నానా నిన్న మగపిల్లలు వచ్చి గ్రిల్స్ తుడిచారా, శుక్రవారం గ్రిల్స్ తుడిచారా, వీటి ఎవరు బుర్ర లోపటం లేదు, గ్రిల్స్ ఐరన్వి, మరి ఏం దుడుతారా, ఫ్యానులు దుడుస్తున్నారా ప్రతి శుక్రవారం, ప్రతి శుక్రవారం గ్రిల్స్ తుడరు, తుడుస్తుంటారు, గుడ్. తడి చేసి తుడుస్తున్నారా పొడిగొడతో తుడిచేస్తున్నారా, పొడిగొడతో తుడుస్తున్నారు. కూర్చోండి. ఆమె వెనకుంది, నిలబడింది అని తెలుసు, కన్నీరు కారిపోతుందని చూస్తున్నాడు, కూర్చోవడం చూశాడు, తల మీద అత్తరపోయడం చూశాడు,
కాళ్ళ మీద అత్తర పూయడం చూస్తున్నాడు, ముద్దులు పెట్టడం చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు కానీ ఇటు చూస్తున్నాడు జనాల పక్క. స్పీకర్ ఎక్కడ కూర్చుంటాడు? మీ ఎదురుకుంటే కదా నేను కూర్చున్నాను, మిమ్మల్ని చూస్తుంటాను. నా వెనక అతను జాన్సన్ ఏం చేస్తున్నాడో నాకేం తెలుసు? దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, నేను చెప్పేది ఒక్కటే, మీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించండి. యేసు ఏమన్నాడో తెలుసా ఆమె గురించి? ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. మీతో చెబుతున్నాను, నేను ఎప్పుడో చనిపోతాను కదా, ఆ చనిపోయే నాటికి నా భూస్థాపితం నిమిత్తం టోటల్ ఈ క్రియ అంతా జరిగిందన్నాడు. అబ్బా ఏటండి, ఎక్కడ వరకు వెళ్ళిపోయాడండి ఆయన? చావు వరకు వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, మీ అందరినీ ప్రేమించి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీ విస్తార పాపములు, మీ విస్తారమైన దేవునిపై ఉన్న ప్రేమ పనులను బట్టి క్షమించబడతాయి. అంతేగాని తండ్రి నేను పాపని, నన్ను క్షమించండి. ఆమెన్. ఏంటి నువ్వు గంటల గంటలు తప్పులు చేయడమును క్షణంలో తండ్రి పాపని నన్ను క్షమించండి? ఇక్కడ కూడా నీకు స్పీడ్ వర్కే జరగాలి, ఏడవాలి. దేవుడు ప్రేమామయుడు. ఎవరి అక్రమములు క్షమించబడినో, ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు. ప్రభు ఏ మనిషిని ఊర్చి పాపము ఎంచడో వాడు ధన్యుడు. ఈ శుభవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడినను మాట ఎంచబడినను చున్నాము కదా. మంచిది, రేపు కలుసుకుందావా? సెలవు.